రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓఆర్ఆర్ పై కారు దగ్ధం. శంషాబాద్ నుండి గచ్చిబౌల్ వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి మంటల్లో చిక్కుకొని గాయాలయ్యాయి. ఆటో లారీ డ్రైవర్ దిగి బయటికి తీశాడు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. తిమ్మాపూర్కు చెందిన శ్రీనివాస్ తిమ్మాపూర్ నుండి గచ్చిబౌలుకు తన సొంత వాహనంలో బయలుదేర్చుండగా శంషాబాద్ గోడలపైన ఇండికా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం అంటుకపోయింది, కారు మొత్తం అంటుకపోయింది. అప్పుడు బయటకు వచ్చిండు కానీ అప్పటికే అతను కూడా కొంచెం కాలిపోయిండు. అతని పేరు శ్రీనివాస్ అని చెప్పిండు అన్న. అతని నెంబర్ కూడా ఏం లేదు. అతను పరిస్థితి సీరియస్ ఉందన్న. ఒక 75% కాలిపోయిండు ఆల్రెడీ. ఆయన కొత్తూరు నుంచి గచ్చిబౌలి అని చెప్పిండు అన్న. మేము అప్పటికి అంత దూరం నుంచి వస్తున్నాము, చూస్తూ చాలా పెద్దగా ఇసిపడ్డాయి మంటలు. సడన్గా ఆపి చూస్తే సగం ఆల్రెడీ కాలిపోయిండు, వెనుక కూర్చున్నాడు ఆల్రెడీ. మేము అప్పటికి వచ్చి హెల్ప్ చేసాము.